డబ్బు పంచే ప్రయత్నం ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగా కొన్ని పార్టీలు మరొక పార్టీ మీద ఆరోపణలు చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఓటింగ్ కొనసాగుతోంది. భారీ స్థాయిలో ఓటింగ్ నమోదయ్యే అవకాశం అయితే కనపడుతోంది. ఉదయం 9 గంటల వరకు 11.2% ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితుల్లో, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతున్న పరిస్థితుల్లో ఎంత శాతం ఓటింగ్ నమోదవుతుంది? ఈ భారీ స్థాయిలో ఓటింగ్ జరిగితే గనక అది ఎవరి మీద ప్రభావితం చూపిస్తుంది, ప్రభావం చూపెడుతుంది అనేది కూడా ఆసక్తిగా మారింది. మర్రిగూడలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. స్థానికేతరులు మర్రిగూడలో ఉన్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించే యత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఆ దృశ్యాలను ప్రస్తుతం మనం టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మర్రిగూడలో పోలీసులు లాఠీచార్జ్ చేసిన దృశ్యాలను మనం చూస్తున్నాం. స్థానికేతరులు మర్రిగూడలో ఉన్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఏ పార్టీ కూడా ఇలా గుమిగూడడానికి లేదు. 144 సెక్షన్ గురించిన ప్రాంతాల్లో ఎవరు కూడా గుమిగూడడానికి లేదు. ఈ నేపథ్యంలో నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు బీజేపీ కార్యకర్తలు. వారిని చెదరగొట్టి లాఠీచార్జ్ చేశారు పోలీసుల దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ నాన్ లోకల్స్ ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి నిరసనగా తమ నిరసన తెలియజేస్తామని చెప్పి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో, రోడ్డుపై బైఠాయించే ప్రయత్నం చేయడంతో వారిని చెదరగొట్టి లాఠీచార్జ్ చేశారు పోలీసుల దృశ్యాలను మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి ఘటనలు మునుగోడు వ్యాప్తంగా కూడా అక్కడక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా నాన్ లోకల్స్ మునుగోడులోనే ఉన్నారు, ఇంకా ఎందుకు ఉంచుతున్నారని చెప్పి బీజేపీ టీఆర్ఎస్ మీద ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి.